దేవుని నామమున అందరికీ శుభములు. ఆరవ సామాన్య ఆదివారపు మొదటి పఠనము. లేవియా ఖాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, మరియు 44వ వచనం నుండి 46వ వచనం వరకు. ప్రభు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవని శరీరము మీదనైనా వాపుగాని ఎండిన పొక్కులు గాని నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్టి ఏమో అను శంక కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని యద్దకు కొనిపోవలెను. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించినేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలెను. అది తల మీద వచ్చెడు కుష్ట. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకోవలెను. అతడుపై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలెను. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే. అతడు ఒంటరిగా శిబిరము వెలుపల జీవింపవలెను. ఇది ఎలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఓ సర్వేశ్వర, నీవే నా శరణము, నీ అభయ మాటలతో నన్నావశింతు. 2వ పఠనము. పునీత చిన్నప్ప కొరంతీయులకు రాసిన మొదటి లేఖ. 10వ అధ్యాయము 31వ వచనము మొదలుకొని 11వ అధ్యాయము 1వ వచనం వరకు. సహోదరులారా, నీవు తినిన త్రాగిన ఏమి చేసినను దానినంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు అన్యులకు దైవ సంగమునకు గాని ఎట్టి బాధ కలగకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలు కోరుతూ నేను చేయు పనులన్నింటియందు అందరినీ ఆనందింప చేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తుని అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనము వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదశల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.